అలాగే ఉద్యోగం రావాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ సకాలంలో వాళ్ళకు ఉద్యోగాలు అనేవి అందవు. ఇంకా ఎంత చదివినా కూడా ఉద్యోగాలు అనేవి దొరకకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ఇక్కడ ఉద్యోగం అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యం. వారి అవసరాలకు సంబంధించి ఒకరి మీద ఆధారపడకుండా చేయగలిగిన ఒకే ఒక అవకాశం ఉద్యోగం ప్రత్యేకంగా. అయితే ఉద్యోగరీత్యా మనం విద్యపరంగా మంచి ర్యాంకులు సాధించినప్పటికీ ఉద్యోగ ప్రయత్నంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు. కొందరు ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ దగ్గర నుంచి మనకు ఆఫర్ లెటర్ రాలేదని చాలామంది చింతిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనకు జాతకంలో సూర్యభగవంతుని అనుగ్రహంతో పదవి యోగ్యత, అదేవిధంగా ఉన్నత సంపూర్ణమైన ఆయురారోగ్యాలు, కోరుకున్న జీవితాన్ని పొందడానికి సూర్యుని అనుగ్రహం ఎంతో అవసరం అన్నమాట. కాబట్టి మనకు ఉద్యోగరీత్యా శుభవార్తలు వినాలంటే సూర్యభగవంతుణ్ణి ఆరాధించాలి. ప్రత్యేకంగా మనం రవివారం ఆదివారం అంటారు, అంటే ఆదివారం నాడు మాత్రమే సూర్యభగవంతుణ్ణి ఆరాధించే ఒక విధానం ఉంది, లేదా మన అవసర నిమిత్తం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలలో వెంటనే శుభవార్తలు వినడానికి, ధనాగమనానికి సంబంధించి ఉద్యోగరీత్యా మనం మంచి జీవితాన్ని పొందడానికి సూర్యభగవంతుణ్ణి ప్రతిరోజు ఓం నమో భాస్కరాయ నమః అంటూ 6 సార్లు అర్ఘ్యం అంటే నీటిని వదలాలి. అలా ప్రతిరోజు 6 సార్లు వదులుతూ సూర్యుణ్ణి మనసులో ధ్యానించాలి. తండ్రిని అనుగ్రహంతో మాత్రమే ఉన్నతమైన ఉద్యోగంలో నేను స్థిరపడగలను, లేదా చేస్తున్న ఉద్యోగరీత్యా ఒక శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి శుభ ఫలితాలను నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించండి తండ్రి అని చెప్పి కనుక నమస్కారం చేసుకున్నట్లయితే అతి శీఘ్రముగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ విదేశీయానం వెళ్ళాలన్నా, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో స్థిరపడాలన్నా, లేదా చేస్తున్న ప్రయత్నాలలో ఆఫర్ లెటర్ రాలేదని బాధపడుతున్న వారికి ఆఫర్ లెటర్కి సంబంధించిన శుభవార్త వినాలన్నా, ప్రతి ఆదివారం నాడు చేయవలసిన విధానము ప్రత్యేకంగా 6 సార్లు మనం ప్రతిరోజు నీటిని ఎలా అయితే వదులుతామో ఆదివారం నాడు సూర్యగ్రహానికి సంబంధించిన దానానికి ఇచ్చేవి గోధుమలు. ఈ యొక్క గోధుమలను ఇలా ఒక పిడికిలు తీసుకోవడము